పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఏపీలో టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టింది. విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సైకిల్ రిక్షాలపై ధర్నా చౌక్ వరకు వెళ్లి నిరసన తెలిపారు. ధరలు తగ్గాలి, జగన్ పోవాలంటూ నినదించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న ట్యాక్సులతో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొనలేని పరిస్థితి ఏర్పడిందంటూ కూడా టీడీపీ నేతలు మండిపడతా ఉన్న పరిస్థితి. ఇవాళ స్టేట్ వైడ్ గా కూడా టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈలోపు ఈ నేపథ్యంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆయన నివాసం నుంచి ధర్నా చౌక్ వరకు సైకిల్పై రిక్షా బళ్లతో ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సరే చెప్పండి, ఏం చెప్తారు? ప్రధానంగా దాదాపు 100 రూపాయలు దాటిపోయిన పరిస్థితి పెట్రోల్ డీజిల్, అలాగే గ్యాస్ కూడా గతం కంటే ఎక్కువ రేట్లు ఉన్న పరిస్థితి. ఇవాళ స్టేట్ వైడ్గా తెలుగుదేశం పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రభుత్వానికి ఏం చెప్పదలుసు? అంటే ఒక పెట్రోలు డీజిల్ గ్యాసే కదండి, ఏ వస్తువు పట్టుకున్నా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన కార్యక్రమాల్లో నిత్యం కూడా పెరుగుదల కనపడుతోంది. ఇవాళ మనిషి నిద్రలేవగానే టాయిలెట్కి వెళ్తే గుర్తొచ్చేది టాయిలెట్ పన్ను, అదేవిధంగా లేచిన తర్వాత ఇళ్లంతా ఊడ్చుకుని చెత్త బయటకు పోస్తే గుర్తొచ్చేది చెత్త పన్ను, వంటింట్లోకి వెళ్ళి వంట మొదలు పెడితే గ్యాస్ ఆన్ చేయగానే గ్యాస్ పెరిగిన ధరలు గుర్తొస్తాయి, మళ్ళీ వంటలో వాడే నూనెలు పప్పులు ఉప్పు అన్నీ కూడా నిత్యావసర వస్తువులు అన్నీ కూడా పెరిగిపోయి వంట వండుతుంటే కళ్ళనీళ్ళు కాచుకుండా వండుకునే పరిస్థితి వచ్చింది. ఇక ఆఫీసులకు వెళ్దామంటే బండి దిగగానే అది స్కూటర్ అవ్వచ్చు లేకపోతే ఏదో బండి దిగగానే పెట్రోలు డీజిల్ వీటన్నిటి ధరలు 2 సంవత్సరాల్లో కని విని ఎరగని రీతిలో మరి ఇంత రేట్లు పెరిగిపోతే ఏమాత్రం పట్టనట్టుగా ఇది అసలు మాకు సంబంధించిన విషయమే కాదన్నట్టుగా ప్రవర్తించడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తీవ్రమైన విషయం. దీనికి నిరసనగా ఇవాళ రేట్లు పెరుగుదల నిరసనగా ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపుదామని, ముద్దు నిద్ర లేపుదామని చెప్పి చేసే ప్రయత్నంలో ఈ నిరసన దీక్ష చేస్తా ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ధరలు తగ్గించాలా? ఈ ప్రభుత్వం చెప్పింది ధరల స్థిరీకరణ నిధులు పెడతాం, ఏ ధర పెరిగినా దాన్ని మేము సబ్సిడీకి ఇస్తామని చెప్పి, అసలు వాళ్ళు సబ్సిడీకి ఇచ్చేది పోయి మన మీద భారం వేసేస్తుంటే ట్యాక్స్ ఆస్తి పన్ను, ఇంటికుంటే ఆస్తి పన్ను, దానికి 3 రెట్లు 4 రెట్లు పెరిగిపోతుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చాలా స్పష్టంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి విమర్శలు చేసిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కంటే పక్క రాష్ట్రాల్లోనే పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయని ఆ రోజు మీపై విమర్శలు చేసిన పరిస్థితి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నాయని మీరు విమర్శలు చేస్తున్న పరిస్థితి ఏం చెప్తారు? అసలు కాదండి, ఆయన ఒక కాస్త కాదు దాన్ని చెప్పాలంటే ఓ మురిగాడు ఆయన, వీటి గురించి లేనిది ఆ రోజున ఎక్కడా కూడా పెరగకుండా కూడా ఓ మొరగటం జరిగింది. మరి ఇవాళ పెరిగిపోతున్నా కూడా అబద్ధాలు చెప్పి తప్పుడు ప్రకటనలు ఇస్తూ ప్రజలు మభ్య పెట్టక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో అది అసమర్థత పరిపాలనకి ఇది ఒక ఉదాహరణ. అందుకే మేము చెబుతా ఉన్నాం, పోవాలి జగన్ ఈ స్లోగన్తో మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించి కొంత రాష్ట్ర ప్రభుత్వం భరించే పన్ను కూడా ఎత్తిచ్చి 2 రూపాయలు ఏమో తగ్గించి అప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అటువంటి రాయితీలు ఏమి ఇవ్వని పరిస్థితి. అది అందుకే కదా మేము చెప్తున్నాం, ధరల స్థిరీకరణ కోసం కొంచెం నిధులు పెడతామన్నాడు. ఆ నిధులు పెట్టాడో లేదో తెలియదు, ఎక్కడ కూడా అటు వినియోగించిన అసలు నిధులే లేవు ఆయనకి. 46,000 కోట్లు గాలి ఎగిరిపోయినన్నా కానీ మరి సమాధానం ప్రజలు చెప్పుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వం నీకు ధరల స్థిరీకరణ వీటి గురించి ఆయనకేం అవగాహన ఉంటుంది? అందువల్ల ఆయన చెప్పే మాటలకి చేసే పనులకు ఎక్కడ కూడా పొందలేదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ధరలు కంట్రోల్లోకి రావాలంటే జగన్ పోవాలి అనే స్లోగన్తో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి. 175 నియోజకవర్గాల్లో కూడా వివిధ రూపాల్లో ప్రభుత్వానికి తెలిసే విధంగా నిరసన కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో రాకేష్, TV5 విజయవాడ.